ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనిషికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు అంటే 68 లక్షల జీవరాశులలో గొప్పవాణిగా, దేవుని కుమారుడుగా అతన్ని, వాటన్నిటిని ఏలే మహారాజుగా దేవుడు అతన్ని పెట్టాడు. కానీ తన అజ్ఞానము చేత దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించి, తన స్వతహాగా ఆలోచించి, తన యొక్క స్థానాన్ని కోల్పోయి, తన స్థానాన్ని విడిచిపెట్టేసినటువంటి వ్యక్తిగా ఒక మనిషిని మనం చూడవచ్చు. ప్రతిదీ కూడా, మృగ పక్షి సర్పజాతులన్నీ కూడా మనిషి జాతి వలన సాధుపరచబడవును, సాధు కాజాలను అని ఉంది. అంటే మనిషిని అవి వెంబడించాలే, కానీ మనిషి మాత్రం ఈరోజు వాటిని వెంబడించి వాటి ద్వారా జ్ఞానం నేర్చుకోవాల్సిన పరిస్థితి దిగజారిపోయాడు. ఆఖరికి చిన్న చీమ దగ్గరకు కూడా వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితికి దిగజారిపోయాడు. అంటే తను ఎంత దిగజారిపోయాడో ఆలోచనలో ఏమాత్రం కూడా పడడం లేదు ఈరోజు. ఇక తన అజ్ఞానం వలన, తన సొంత నిర్ణయాల వలన, దేవుని వాక్యానికి ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకపోవటం వలన, దేవుని వాక్యాన్ని ధిక్కరించడం వలన తన స్థితిని కోల్పోయి అతడు ఆఖరికి జీవరాశులన్నిటికంటే తక్కువ స్థానానికి వెళ్ళిపోయినట్లుగా, ఈరోజు దైవజనులకు కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడండి, ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే కొన్ని వేల మంది సంఘస్థులను, కొన్ని లక్షల మంది సంఘస్థులను కాచి ఒక కాపరిగా, ఆత్మల కాపరిగా అతన్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు, అతడు కూడా లోకాన్ని చూసి, లోకాన్ని వెంబడించి, ఎలాగైతే అతడు అతని యొక్క స్థితిని కోల్పోయాడో, ఈరోజు గౌరీ సతీష్ కుమార్ గారు తన స్థితిని కోల్పోయాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నేను చెప్పబోయే మాటలు అవి ఈరోజు. ఆయన చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు, నాకు 150,000 మంది సంఘస్థులు ఉన్నారు, 150,000 మంది ఆత్మలు కాపరిని నేను, ప్రపంచంలోనే నేను గొప్ప సంఘాన్ని కట్టాను అని చాలా మాటలు మాట్లాడడం అనేది చూస్తున్నాం. అందులోనూ సాటి సేవకులను కనీసం మనుషులుగా కూడా చూడకుండా డాష్ డాష్ అంటూ భార్య పిల్లలను పోషించలేని వాళ్ళు కూడా ఈరోజు నా కోసం మాట్లాడుతున్నారు అనేసి చాలా బాధాకరంగా మాట్లాడడం నిజంగా మనసులో చాలా విచారం అనిపించిందండి నాకు. ఇక అసలు విషయానికి వస్తే, దేవుడు లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ఏమాత్రము కూడా ప్రేమించకూడదు అని ఉందండి. ఒకసారి చూద్దాం. మనం చూస్తే 1 యోహాను పత్రిక 2:15, ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు అని చెప్పేశాడు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్పాడండి. అయితే నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఈ లోకమాలిన్యము అనేది ఏమాత్రము కూడా సంఘములోకి జొరబడకుండా, ఈ లోకమాలిన్యము ద్వారా ఆత్మలు నశించిపోకుండా, ఈ లోకం వెంపు సంఘాన్ని ఏమాత్రము కూడా చూడనీయకుండా పరలోకం వెంపే చూపిస్తూ పరలోకానికి చేర్చవలసిన వ్యక్తిగా, సంఘ కాపరిగా ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టినప్పుడు, ఆ వ్యక్తే లోకాన్ని చూస్తుంటే సంఘం ఏమైపోతుందండి? ఆ వ్యక్తే లోకాన్ని వెంబడిస్తుంటే సంఘం ఏమవుతుంది? లోకాన్ని వెంబడించదా? ఎందుకు ఈ కౌన్ బనీగా కరుడుపతి అనేటువంటి ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా హిందీలో అమితాబ్ బచ్చన్ గారు, షారూన్ ఖాన్ గారు టీవీ ప్రోగ్రాన్ని ప్రారంభించారు. అప్పట్లో టీవీ ప్రోగ్రాన్ని ప్రారంభించినప్పుడు వాళ్ళకి రేటింగ్స్ బాగా వచ్చినాయి, పాపులేషన్ బాగా ఉంది, ప్రజలందరూ బాగా చూస్తున్నారు, మంచి యాడ్స్ వస్తున్నాయి. అనాది కాలంలోనే చాలా పాపులేషన్ అయిపోయింది అది. ఈ పాపులేషన్ అయిపోవడం వలన బిజినెస్ బాగుంది, చక్కగా జరుగుతుంది, వ్యాపారం చాలా అభివృద్ధి పొందుతుంది. ఇలా పొందుతున్న దాన్ని మన తెలుగువారు కూడా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగువారు కూడా, మరి సినిమా యాక్టర్లు అయినటువంటి చిరంజీవి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే హిందీ వాళ్ళు ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమాన్ని తెలుగువారైనటువంటి మనవారు కూడా
మరి ప్రారంభించడం అనేది జరిగింది. అనేక భాషల్లో అనేక మంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్టార్స్ కూడా ప్రారంభించారు అప్పట్లో. ఇలా ప్రారంభించినప్పుడు చిరంజీవి గారు తనంతరం నాగార్జున గారు ఇలాగ ప్రారంభించడం జరిగింది. టీవీలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు టీవీ షోకి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ యాంకరింగ్ చేసిన కౌన్ బనేగా కరోడ్పతి షోను ఇన్స్పిరేషన్గా తీసుకొని మా టీవీ యాజమాన్యం ఈ షోను ప్రారంభించింది. మొదటి 2 సీజన్లకు నాగార్జున యాంకరింగ్ చేయగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఈ షోకి వ్యాఖ్యాతగా చేస్తున్నారు. ఇది లోకము అనుసరించిన విధానం. వాళ్ళ బిజినెస్ బాగుంది, వాళ్ళ వ్యాపారం బాగుంది, వాళ్ళు చక్కగా జనాలను ఆకర్షితులు చేశారు, వాళ్ళు బాగా రేటింగ్స్ వచ్చినాయి. ఏమండి, ఒక సంఘ కాపరి కూడా వాళ్ళనే చూశాడండి, లోకాన్నే చూశాడు. ఇదో వీళ్ళకు కూడా పాపులేషన్ బాగుంది, వీళ్ళకు కూడా అనేక విధాలుగా పాపులారిటీ బాగుంది అనేటువంటిది చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు అంటే అదే టీవీ కార్యక్రమాన్ని అదే స్టైల్లో అదే స్టూడియో లాంటి స్టూడియో అనేది నిర్మాణం చేసి ఆయన కూడా మీలో ఎవరు బైబుల్ జ్ఞాని అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఈ సతీష్ కుమార్ గారు. ఈయన చూసింది దేన్ని? లోకాన్ని చూసి ఫోగ్రాన్ని ఏం చేశాడు అంటే నీటికి 3% నూటికి 100% క్రైస్తవ సంఘములోనికి తీసుకు. హాయ్, మే షారుఖ్ బోల్ రా హూ, కేబీసీ సే. कौन बनेगा करोड़पति 22 जनवरी से सोमवार से गुरुवार रात 10 बजे स्टार प्लस. నేను మీ నాగార్జున, 100 ప్రశ్నలకి ఒక్క జవాబు, అదే మీలో ఎవరు కోటీశ్వరుడు. వెండి తెర మీద మీరు నన్ను గెలిపించారు, బుల్లి తెర మీద నేను మిమ్మల్ని గెలిపించడానికి వస్తున్నాను. కమాన్, లెట్స్ ప్లే. వచ్చిన మహాజ్ఞాని సతీష్ కుమార్ అండి. నిజం, మీలో ఎవరు కోటీశ్వరులు, కౌన్ బనేగా కరోడుపతి, తర్వాత మీలో ఎవరు బైబుల్ జ్ఞాని అని లోకాన్ని చూసి తీసుకొచ్చిన ఒక కార్యక్రమమే ఈలో ఎవరు బైబుల్ జ్ఞాని. దీనికోసం నేను మాట్లాడుతున్నాను. అయ్యా సతీష్ కుమార్ గారు, వాక్యం మీ సొత్తు కాదండి. వాక్యం అనేది యావత్ క్రైస్తవ్యానికి 66 పుస్తకాల ద్వారా పరలోకము నుండి దేవుడు పంపించిన అద్వితీయ గ్రంథమే బైబుల్. ఇది మన ఆత్మలను రక్షించేది, యావత్ క్రైస్తవ ఆత్మలను రక్షించేటువంటి అద్భుతమైనటువంటి దిక్సూచి బైబుల్. ఈ బైబుల్ మీ సొత్తు కాదు, మా సొత్తు కాదు. బైబుల్లో దేవుడు చెప్పింది చెప్పమన్నట్టు చెప్పింది చెప్పడం మానేసి పెట్టగదలు లేదా సీరియల్ కథలు లేకపోతే కథలు చెప్పుకోవడం కాదండి అయ్యా. బైబిల్లో దేవుడు ఏది చెప్పమన్నాడో అక్షరం పొల్లుపోకుండా ఎలా చెప్పమన్నాడో అలా చెప్పడానికే దైవ సేవకులమైన మనం ఉన్నాం. కానీ మీలో ఎవరు బైబుల్ జ్ఞాని అనేటువంటి టీవీ కార్యక్రమాన్ని మీరు ఎవరిని చూసి క్రైస్తవ లోకంలోనికి దీన్ని ప్రవేశపెట్టారు? క్రైస్తవుల లోకంలోకి ఎవరిని చూసి మీరు ప్రవేశపెట్టారు? ఒక మాట చెప్తాను, ఒక్కసారి ఆలోచించంటే. మొదటి యోహాను పత్రిక 4:4 ఒక మాట చూపిస్తాను మీకు. మొదటి యోహాను పత్రిక 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే
గొప్పవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, గనుక మీరు వారిని జయించి ఉన్నారు అన్నాడండి. బాప్తిష్మ అనే పేరుతో క్రైస్తవ సంఘంలోకి ఎప్పుడైతే ప్రవేశించామో, ప్రవేశించినప్పుడు మీరు వారిని జయించి ఉన్నారు అని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. కానీ లోకస్తుల దగ్గరికి వెళ్ళి లోకస్తులు చేసినటువంటి టీవీ ప్రోగ్రామ్ని వాళ్ళని చూసి మీరు చేయడం ఏంటండి? అంటే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని మీరు ప్రవేశపెట్టారు అంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి దగ్గర నేర్చుకునేటట్టుగా ఉన్నాడా? మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, మీలో ఉన్నటువంటి ఆ అద్వితీయ దేవుడు లోకస్తుల దగ్గర నేర్చుకునే స్థితిలోకి దిగజార్చేస్తారా? మీరు ఒకసారి ఆలోచించండి. లోకంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని క్రైస్తవ సంఘంలోనికి మీరు ప్రవేశపెట్టడానికి మీరు బైబుల్ దీన్ని ఎలా సమర్థిస్తా చెప్పండి. వాక్యానుసారమైన రుజువులు మాకు చూపించండి, వాక్యానుసారమైన ఆధారాలు మాకు చూపించండి. ఇదిగో ఈ కార్యక్రమం చేయొచ్చు, తప్పు లేదు. లోకస్తులు ఎలాగైతే పాపులేషన్ సంపాదించుకుంటున్నారో, క్రైస్తవులమైన మనము కూడా క్రైస్తవాన్ని విస్తరింప చేయడానికి ఏ విధంగా మనం కూడా చేయొచ్చు అనేసి బైబిల్ ఏ ఆధారాలు అయినా ఉన్నాయా? ఏ ఆధారాలు ఉన్నాయా? ఏ ఆధారాలు మీకు దొరకవు, ఏ ఆధారాలు దొరకవు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, వాళ్ళు ఎలాగైతే హాట్ సీట్ వేసి పెట్టారో మీరు అలాగే ప్రవేశపెట్టారు. వాళ్ళు ఎలాగైతే హాట్ సీట్లో కూర్చున్నారో మీరు అలాగే కూర్చున్నారు. వాళ్ళు ఎలాగైతే ఒక ప్రశ్న వేసిన తర్వాత బజర్ నొక్కమంటారో మీరు అలాగే ప్రవేశపెట్టారు. అంటే మీరు ఎక్కువ శాతం బైబిల్ చదివే కన్నా మీరు ఎక్కువ శాతం టీవీ ప్రోగ్రామ్స్లో చూడడంలోనే మీరు ఎక్కువగా కాలాన్ని గడుపుతున్నట్లుగా మాకు తెలుస్తుంది. ఎందుకంటే మీ వాక్యాలు అన్నీ కూడా పిట్ట కథలు ఎక్కువ ఉంటాయండి. మనుషులు కల్పించిన కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు మీరు ఎక్కువ శాతం. మరి ఈ విషయంలో మీరు ఆలోచించండి. అలాగే లోకాన్ని ఒకరోజు ఇజ్రాయేలీలు కూడా చూశారండి. ఇజ్రాయేలీలు కూడా లోకాన్ని చూసి సమూయేల్ దగ్గరికి వస్తారు. ఇజ్రాయేలీ పెద్దలందరూ సమూయేల్ దగ్గరికి వస్తారు. సమూయేల్ దగ్గరికి వచ్చి అడుగుతారు ఏమన్నా తెలియజేయం 5వ వచనంలో ఉందండి. సమూయేల్ దగ్గరికి, మొదటి సమూయేల్ గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో సమూయేల్ దగ్గరకు ఇజ్రాయేలీలు అందరూ వచ్చారు. ఇజ్రాయేలీలు అందరూ వచ్చి సమూయేలుతో మాట్లాడతారు. చిత్తగించుము నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, గనుక సకల జనుల మర్యాద చెప్పున మాకు రాజును నియమింపము. సకల జనులకు ఒక మర్యాద ఉంది. లోకాన్ని చూశారు, లోకాన్ని చూసిన తర్వాత లోకంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజులా మాకు రాజు ఉండాలనుకుంటున్నారా? కానీ సృష్టికర్త అయిన దేవుడే తమ పిల్లలుగా చూసుకుంటూ మిమ్మల్ని ఏలాలనే ఉద్దేశంతో లేడు, మిమ్మలను ప్రేమతో పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడని వాళ్ళు లోకాన్ని చూశారు. లోకాన్ని చూసి రాజు కావాలనుకున్నారు. అలా లోకాన్ని చూసి రాజు కావాలనుకున్న వాళ్ళు విగ్రహారాధకులు అయిపోయారు. ఆ రోజు వాళ్ళ విగ్రహాలకు మొక్కుబళ్ళు చేసేసారు. వాళ్ళు మొత్తం దారి తప్పేశారు. దేన్ని చూడబట్టి అంటే లోకాన్ని చూసి. మరి మీరు ఇంచుమించు లేదంటే 150,000 మంది సంఘస్థులు ఉన్నారు. ఈ 150,000 మంది సంఘస్థులు మీ ఒక్కరి వలన లోకం వెంపు వాళ్ళ చూపు వెళితే వాళ్ళ ఆత్మలకు ఉత్తరవాది ఎవరు చెప్పండి? ప్రేమే చెప్పండి సార్. అలా ఆత్మలకు ఉత్తరవాది ఎవరు? మీరే కదా. నేను అడుగుతాను, ఒక సూటిగా మాట అడుగుతాను, 150,000 మందిలో ఎంతమంది పరలోకం వెళ్తారు? అసలు మీరు వెళ్తారా? మీరు వెళ్తారా? నా గ్యారంటీ ఉందండి. ప్రపంచ దేశాలన్నీ నేను గుర్తిస్తున్నాయి. ప్రపంచంలో అమెరికా దేశం వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నన్ను పిలుస్తున్నారు. ప్రపంచంలో ఉన్న వారందరూ నాకు జైజేలు కొడుతున్నారు, నా దేశంలో ఇలా విమర్శిస్తున్నారు, నన్ను చూసి ఇలా ఏడుస్తున్నారు అంటున్నారు. ఏమండి, సాక్షాత్తు యేసు ప్రభు సంఘం ఎంత అండి? 12 మంది అండి. 12 మంది. ఈ 12 మందిలో ఒకటి ఇస్కరేతు యూదా. 11 మంది. ఈ 11 మందితోనే సంఘాన్ని ఆయన ఆవిష్కరించాడు, సంఘ సంస్కరణ చేశాడు ఆయన. ఏమండి, 150,000 మంది కాదండి, సరైనడొక్కడు చాలు. సత్య ప్రకారం ప్రవర్తింపజేసి వాళ్ళని పరలోకం నడిపించటానికి, వాళ్ళను పరలోకం వెంపు తీసుకువెళ్ళటానికి సంఘ కాపరిగా మిమ్మల్ని నియమిస్తే ఒక అన్యులు, ఒక స్టార్స్,
లోకంలో సినిమా యాక్టర్లో వచ్చి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని చేస్తే ఆ కార్యక్రమం ఇంకెవడో కూడా చేస్తామని మీరు కూడా క్రైస్తవ లోకంలోకి ఆహ్వానించారు అంటే అసలు మీలో ఎవరు బైబుల్ జ్ఞాని అన్నది ఎంతవరకు వాక్యానుసారం ఒకసారి ఆలోచించండి. మరొక సందర్భాన్ని చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అంటే అవిధేయులైన వారిని సంఘ యొక్క వాక్యం వెంపు నుంచి దారి మళ్లించినట్లుగా టీవీ ప్రోగ్రామ్స్లోనికి దారి మళ్లించి వాళ్ళని ఎంత మాయ చేశారో ఇక్కడ చెప్తున్నాడండి. ఈ వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటేరి అంటే బాప్తిసం తీసుకోకముందు బాప్తిసం అనేది పొందకముందు మునుపు లోకములో పేరు కోసం ప్రత్యేకించి పేరు కోసం ప్రాకులాడారు కానీ ఆ బ్రతుకొద్దు. లోకంలో పేరు కాదు నాకు కావాల్సింది, లోకంలో పేరు కాదు, పేరు ప్రత్యేకతలు కాదు, నేను నమ్ముకున్న నా ప్రభువుకి పేరు తెచ్చేవాడిగా ఉండాలి అనేటువంటి వ్యక్తిగా మనం ఆ రోజు బాప్తిసం అనే పేరుతో సమాధి చేయబడ్డామండి. ఒకరోజు బాబేలు గోపురం దగ్గర కూడా వాళ్ళ పేరు కోసం ప్రాకుల్లాడారు. ఈరోజు మీ పేరు కోసం ప్రాకుల్లాడుతున్నారు. మాట్లాడితే సతీష్ కుమార్ని విమర్శించారు అని తెగారు. ద్వేషించేవాళ్ళు రోజు రోజుకు పెరుగుతారు. సతీష్ కుమార్ని ద్వేషించేవాళ్ళు లేరా? సతీష్ కుమార్ చేస్తున్న సేవను విమర్శించేవాళ్ళు లేరా? యూట్యూబ్లో మీరు వెళ్ళి చూడండి, అత్యధికముగా విమర్శించబడుతున్న సేవకుడు ఎవరైనా ఉన్నారు అంటే మొదటిగా ఎవరు? సతీష్ కుమార్. ఆ మధ్య బీ సోషల్ మీడియాలో చూడండి, అత్యధికముగా ద్వేషించబడుతున్న విమర్శించబడుతున్న నిందించబడుతున్న సేవకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది సతీష్ కుమార్. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎప్పుడు మాట్లాడుతున్నారు కదండి, సతీష్ కుమార్ని విమర్శిస్తేనే మీరు స్పందిస్తారా? యేసుక్రీస్తుని విమర్శించారా? స్పందించరా? యేసుక్రీస్తుకి వివాహం అయిందంటే స్పందించరా? యేసుక్రీస్తుపై బురద జల్లుతుంటే స్పందించరా? మీరు నమ్ముకుని నేను నమ్ముకుని మీకు నాకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది సువార్తికులు రోడ్డు మీద పడి కొడుతున్నప్పుడు ఏమైపోయిందండి? మీకు ఏమైపోయింది? సతీష్ కుమార్ని విమర్శించి సతీష్ కుమార్ అనే దేవుడా? సతీష్ కుమార్ అయినా సరే యేసుక్రీస్తు పాదాల కింద ఉన్నవాడే తప్ప సతీష్ కుమార్ అయినా గొప్పవాడా? 150,000 మంది ఉంటే మాత్రం గొప్పవాళ్ళ? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఒక సేవకుడు కేవలం 100 మంది సంఘస్థులు పూజ చేసుకోలేకపోతున్నాడు, భార్య పిల్లలను సైతం పోషించలేకపోతున్నాడు, భార్య పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నాడని సాటి సేవకుణ్ణి మీరు దూషిస్తున్నారంటే 100 మంది సంఘస్థులు ఉంటే సంఘం కాదు, 150,000 మంది ఉంటే మాత్రమే సంఘం కదా. ఒకసారి పునరాలోచించండి, మీరు మాట్లాడుతున్న మాటలు ఎంత గర్వంతో కూడుకున్న మాటలు, ఎంత అహంకారంతో కూడుకున్న మాటలు, ఎంత అజ్ఞానంతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి పునరాలోచించండి. ధర్మము చెప్పిన మునుపు నడుచుకుంటేరి, మునుపు పేరు కోసం ప్రాకులాడారు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి స్వరక్షకుడిగా అంగీకరించాడో, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని, బ్రతుకుట క్రీస్తే అని ఆనాడు అపోస్తుల బోధకని ఈనాడు మీ బోధకని ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి. సేవకులను విమర్శించడం, సేవకులను దూషించడం, సేవకులను విపరీతంగా మాట్లాడడం అది వాస్తవం కాదు. మీరు పునరాలోచించాలని మీకోసం అనుదినము ప్రార్థన చేస్తున్న మీ సహోదరుడు.